వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ప్రపంచ దేశాలని చైనా వైరస్తో భీకర యుద్ధం చేస్తున్నాయి. 2 నెలల క్రితం చైనాలోని వుహాన్ ప్రావిన్స్ ఉబేలో ప్రారంభమైన ఈ వైరస్ నేడు 197 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు 471,000 మంది చైనా వైరస్ బారిన పడ్డారు. ఇందులో 21,000 మంది మరణించారు. స్పానిష్ ఫ్లూ తర్వాత ప్రపంచం చరిత్రని రక్తంతో రాయడానికి చైనా వైరస్ సిద్ధమైంది. దీనందరికీ కారణం ఎవరు? ఎవరి నిర్లక్ష్యంలో ఈ వైరస్ ఇప్పుడు ఇంతలా వ్యాపిస్తోంది? తెర వెనుక ఉన్న ఆ వీలనెవరు? తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద విరుచుకుపడ్డాడు. చైనా నిర్లక్ష్యం కారణంగానే నేడు ప్రపంచ దేశాలని ప్రమాద పంచులు నిలబడ్డాయని అన్నారు. కానీ ఇందులో మరో కోణం కూడా ఉంది. అదే WHO. చైనా వైరస్ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన తప్పులు ఎప్పటికీ క్షమించరానివి. WHO ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనా వైరస్ను సరిగ్గా డీల్ చేయలేకపోయింది. దానికి ప్రధాన కారణం WHOలో కూరుకుపోయిన అవినీతి అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సంచలన నిజం. చైనా కమ్యూనిస్టు పార్టీ దీనిని అద్భుతంగా వినియోగించుకుంది. చైనా దీనికోసం 2 పథకాలను అమలుపరిచింది. 1, చైనా వైరస్ వార్తలను కట్టడి చేయడం. చైనాలో December 1 నుండి వైరస్ విస్తరిస్తున్న జిన్పింగ్ ప్రభుత్వం ప్రపంచానికి ఈ వార్తలను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. చైనా పరిస్థితులు, అక్కడ ఏర్పడ్డ ఈ వైరస్ గురించి ప్రపంచ దేశాలకు చెప్పడానికి అక్కడి డాక్టర్స్ మరియు జర్నలిస్టు వీడియోస్ తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. అనేక మంది డాక్టర్స్ను జైల్లో పెట్టి నిర్బంధించింది. ఈ వార్తలను పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి ఆ వార్తలు బయట ప్రపంచానికి తెలియకుండా కంట్రోల్ చేసింది. ఇలా 4 రోజులు ప్రపంచ దేశాలను నమ్మిస్తూ ఉంది. ప్లాన్ 2, చైనాలోనే ఉబే ప్రావిన్స్ పూర్తిగా నిర్బంధించడం. నిజానికి చైనా చేసిన అతిపెద్ద తప్పులో ఇది కూడా ఒకటి. ఫస్ట్ వైరస్ వెలుగులోకి వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం చాలా లైట్గా తీసుకుంది. తర్వాత రోజుల్లో వైరస్ కేసులు పెరగడంతో బలవంతంగా అరెస్ట్ చేసి నిర్బంధించింది. దీంతో చైనా ప్రజలు జిన్పింగ్ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు. హాస్పిటల్స్లో కనీసం ఫుడ్ మరియు డాక్టర్స్ లేకపోవడంతో ఉభయ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. అందుకే అక్కడ ప్రజలు తమకు చైనా వైరస్ సోకినా బయటకు చెప్పలేదు. ఈ వార్తను ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం తన వెబ్సైట్లో ప్రకటించింది. 3, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను మోసం చేయడం. ప్రస్తుతం ప్రపంచ దేశాలని చైనాను విమర్శిస్తున్నాయి. అయితే ఇక్కడే ఎవరికీ అర్థం కాని ఒక రహస్యం దాగి ఉంది. అన్ని దేశాలు చైనాను తిడుతూ ఉంటే WHO మాత్రం చైనాను పొగడడం అందరినీ షాక్కి గురిచేస్తుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ చైనా వైరస్ను అద్భుతంగా కంట్రోల్ చేసిందని ప్రశంసించింది. 3 వారాల కిందట చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మరియు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ, చైనా ప్రభుత్వం ఈ వైరస్ను చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా ప్రపంచానికి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారని అన్నారు. February 10 టెడ్రోస్ అథనామ్ మాట్లాడుతూ, చైనా ప్రపంచానికి హీరో లాంటి దేశమని అన్నారు. ఈ సమావేశంలో టెడ్రోస్ ఒక పక్క చైనాను ప్రశంసిస్తూనే అమెరికా మీద విమర్శలు చేశారు. అమెరికా ప్రభుత్వం చైనా దేశస్తులను కావాలని అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటోంది. దీనితో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు చైనీయులను అడ్డుకోవడం తప్పు, వెంటనే వారిని అన్ని దేశాలకు అనుమతించాలని అన్నారు. అయితే ఈ మాటలను ఏ దేశం వినలేదు. అందుకే టెడ్రోస్ మాటలను నమ్మడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. అందుకే అన్ని దేశాలు ఎయిర్పోర్ట్స్ సొంతంగానే స్క్రీనింగ్ను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచానికి సలహాలు సూచనలు ఇవ్వవలసిన WHO ఇలా ఒక్కరి వైపే మాట్లాడడం సరికాదు. ఇందులో మరో కోణం కూడా దాగి ఉంది. వాస్తవానికి టెడ్రోస్ ఇథియోపియా టైగర్ పీపుల్స్ లిబరేషన్ పార్టీ నాయకుడు. ఆ పార్టీలో పనిచేసే సమయంలో టెడ్రోస్ అనేక ఉద్యమాలను అణిచివేశాడు. 2012 నుండి 2016 విదేశాంగ మంత్రిగా పనిచేసిన తర్వాత వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. టెడ్రోస్ పౌరుల హక్కులను ఎప్పుడు కాళ్ళ రాస్తూనే ఉండేవాడు. WHO టీంలో కేవలం టెడ్రోస్ మాత్రమే చైనాకు సపోర్టింగ్ మాట్లాడారు. ఇతర సభ్యులెవరు టెడ్రోస్ వాదనతో ఏకీభవించలేదు. తైవాన్ స్వతంత్ర దేశం. ఆ దేశానికి ప్రత్యేకమైన కరెన్సీ కూడా ఉంది. అయినప్పటికీ చైనా ప్రభుత్వం తైవాన్ తమ దేశంలో భాగంగా ప్రవర్తిస్తోంది. వాస్తవానికి చైనా WHO అడ్డు పెట్టుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో తైవాన్ను సభ్యదేశం కాకుండా నివారించింది. దీని వలన అక్కడి 80 మిలియన్ ప్రజలు ప్రమాదంలో పడ్డారు. చైనాలో 2003 SARS మహమ్మారి విస్తరించింది. ఆ సమయంలో చైనా WHO తైవాన్కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో అక్కడి అధిక మరణాలు సంభవించాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంతర్గత ఆడిట్లో విస్తుకలిపి నిజాలు బయటకు వచ్చాయి.
సంస్థ పొందుతున్న నిధులను అధికారులు అవినీతమయం చేశారు. వీటితో పాటు అవినీతి మరియు లైంగిక ఆరోపణలు రావడంతో ప్రపంచ దేశాలన్నీ షాక్ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సాంకేతిక సమాచారం అందించే లారెన్స్ గోస్టన్ డబ్ల్యూహెచ్ఓ మీద వివాదాస్పద ఆరోపణలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లీడర్స్ అనేక నిజాలను దాచిపెట్టి చైనాకు వత్తాస్ పలకడం సరికాదు. మీరందరూ ప్రపంచ దేశాలను మోసం చేస్తున్నారు, లారెన్స్ గోస్టన్ అని అన్నారు. టెడ్రోస్ సొంత దేశమైన ఇథియోపియాలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. అందుకే టెడ్రోస్ చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి. ఏది ఏమైనప్పటికీ డబ్ల్యూహెచ్ఓ మరియు చైనా ముఖ్యమైన సమాచారాన్ని ప్రపంచ దేశాలకు ఇవ్వడం లేదన్నది అక్షర సత్యం. ఇది ఈరోజు టాపిక్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.